కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రోడ్లను అద్భుతంగా వదిలేసారని సామాజికవేత్త వేత్త బడాన దేవభూషణ్ రావు ఆరోపించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు రద్దీ పెరుగుతుంటే రోడ్లను పూర్తిగా పట్టించుకోకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు రోడ్లకు గుంతలు పడి వాహన ప్రమాదాలు పెరిగిపోయాయన్నారు ఉదయం బయటకు వెళ్లిన మనిషి తిరిగి ఇంటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు ఇప్పటికేలా కేంద్ర రాష్ట ప్రభుత్వాల రోడ్లను త్వరగా త్వరగా మరమ్మతులు చేయాలని కోరారు జాతీయ రహదారులు ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులు కొద్దిగా ఆలస్యం అనేది మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఇటీవల కరోనా వలన కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం అనేది జరిగింది తద్వారా ఈ పూర్తి స్థాయిలో ఏ జంక్షన్లో అయితే ఆ జంక్షన్లో పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం జరిగినట్లయితే అక్కడ ప్రజలకి ఇబ్బంది ఉన్నదని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక జంక్షన్ తీసుకుంటే ఆ జంక్షన్లో పూర్తి స్థాయిలో అక్కడ రోడ్డు కానివ్వండి కాలువలు కానీ మరమ్మత్తు చేపట్టినట్టయితే నిర్మాణం చేపట్టినట్టయితే అక్కడ ఉండే ప్రజలకి సౌకర్యవంతంగా ఉంటుందని తెలియచేస్తూ ఉన్నాను ఎందుకంటే దీనివల్ల కొన్ని డివైడర్ల దగ్గర యాక్సిడెంట్లు అనేవి ఇవి కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రోడ్ల నిర్మాణం కూడా అరకొరగానే కొన్ని దగ్గరలో ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై సత్తరు చర్యలు చేపడుతూ అలాగే తద్వారా మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం గిరిజన ప్రాంతాలు కొన్ని చూసినట్లయితే ఆ గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణం అనేది పూర్తిగా జరగలేదు అక్కడ విద్యుత్ సౌకర్యం కానీ ఎలాంటి సౌకర్యాలు కూడా లేనందువల్ల అక్కడ ఉండే ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఈ బైకుల మీద గట్టా ప్రయాణించేటప్పుడు అక్కడ ఈ యాక్సిడెంట్లు అనేవి గురవడం అనేది జరుగుతుంది